హైదరాబాద్ లో పబ్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. అడిగేవారు లేరన్న ధైర్యమో, ఏం చేసినా చెల్లుతుందన్న పొగరో గాని రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే చాలు, మీద పడి కుమ్మేస్తున్నారు. 2 రోజుల కిందట యువతిపై పబ్ నిర్వాహకులు దాడి చేసిన ఘటన మరొక ముందే, అలాంటి ఘటనే మరొకటి జరిగింది. నాప్కిన్లు కింద పడేశారని 9 మంది యువకులను చితకబాదారు బౌన్సర్. మీకు మీకు ఎట్లా రైట్ ఉంటుంది కొట్టడానికి? హైదరాబాద్ కు చెందిన కొందరు యువకులు బర్త్డే పార్టీ కోసం జూబ్లీ హిల్స్ లోని అమ్నీషియా లాంజ్ పబ్ కు వెళ్లారు. వాష్రూమ్ లో చేతులు తుడుచుకునేందుకు నాప్కిన్ బాక్స్ లాగ్గా 4 నాప్కిన్స్ కింద పడ్డాయి. దీంతో యువకులను బూతులు తిట్టారు బౌన్సర్లు. ఎందుకు తిడుతున్నారని అడిగినందుకు యువకులపై దాడి చేశారు వారు. బౌన్సర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు. జూబ్లీ హిల్స్ ఠాణాలో పబ్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు బాధితులు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ బేగంపేటలోని లస్బన్ పబ్ దగ్గర యువతిపై దాడి జరిగింది. పబ్ నిర్వాహకుల నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు ఇచ్చినా వ్యభిచారం చేయడానికి ససేమిరా అనడమే ఆమె చేసిన పాప. దీంతో బాధితురాలిపై నడి రోడ్డుపై దాడి చేసి వివస్త్రను చేశారు. శరీరంపై గోళ్లతో రక్కడంతో పాటు బ్లేడ్లతో ఇష్టమొచ్చినట్లు తెగ కోశారు. పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయనే భయం కూడా లేకుండా రెచ్చిపోయారు పబ్ నిర్వాహకులు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసుకు సంబంధించి 4 యువతుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 2 ఘటనలే కావు, గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడం, అధికారుల నియంత్రణ లేక పబ్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్లోని పబ్బుల్లో అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా 9 మంది యువకుల్ని బౌన్సర్లు చితక్కొట్టారు. పైగా యువకులే ముందుగా తమపై దాడి చేశారంటున్నారు బౌన్సర్లు. అయితే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, మొబైల్ ఫోన్లలో రికార్డైన దృశ్యాలను చూస్తే ఎవరు ఎవరిపై దాడి చేశారో అర్థమవుతుందంటున్న బాధితులపై మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్లోని అమినిషా లాంజ్ పబ్బులో బౌన్సర్లు యువకులపై దాడి జరిపారు. వనస్థలపురం చెందిన కార్తీక్ తన స్నేహితులతో కలిసి బర్త్డే చేసుకోవడానికి రావడం జరిగింది. అసలు ఎందుకు ఇంత ఘోరంగా వాళ్ళపైన దాడి చేయడం జరిగింది? మనతో మాట్లాడడానికి బాధితుడు కార్తీక్ ప్రస్తుతం మనతో పాటున్నాడు. ఎందుకు కార్తీక్, అంటే బిల్లు చెల్లించలేదనా, లేకపోతే బౌన్సర్లు ఎందుకు మిమ్మల్ని దాడి చేయాల్సిన అవసరం వచ్చింది? వాష్రూమ్లో అసలు ఏం జరిగింది? బిల్లు చెల్లించకపోవడం అలాంటి ఆప్షన్ అలాంటి ఏం జరగలేదండి. ఫస్ట్ మావాడు వాష్రూమ్కి వెళ్ళాడు. మావాడు కొంచెం అవుట్ ఉండే, తను ఏం చేశాడు, టిష్యూస్ తీస్తుంటే 4 టిష్యూలు కింద పడ్డాయండి. దానికి వాళ్ళు బూతులు మాట్లాడేసి నువ్వు అట్లెట్లా పడేస్తావు అది ఇది అన్నారు. అప్పటికి తన పక్కన ఇంకో ఫ్రెండ్ ఉండే, నా ఫ్రెండే, తనేమన్నాడు, భయ్య ఇంత చిన్నదానికి మీరు ఎందుకంట్లా గలీజ్గా మాట్లాడుతున్నారు, సారీ చెప్పాడు మావాడి రివర్స్లో. వదిలేయండి భయ్య, సారీ అంటే నువ్వేంద్రా సారీ చెప్పేదని వాడిని లిఫ్ట్లో నుంచి కొట్టుకుంటూ సెల్లర్ వరకు తీసుకొచ్చారన్న. కొట్టుకుంటూనే తీసుకొచ్చారు. ఇంకొక దాని ఆప్తులు ట్రై చేస్తుంటే అతనని ఇట్లా నూకేశారు, కొట్టుకుంటూ తీసుకొచ్చారు. నాకు అసలు ఇదంతా తెలియనే తెలియదు, నేను పైన ఉన్నా అప్పటి వరకు. అయితే అప్పుడు మా వాళ్ళు అన్నారు, మీరు అసలు రీజన్ లేకుండా మా వాళ్ళని కొట్టారు, మేము బిల్ చేయము, మీరు సారీ, బిల్ కట్టము, మీరు సారీ చెప్పండి, బిల్ కట్టేస్తాము, మీకు మాకు ఎటువంటి గొడవ లేదు, మీకు మాకు ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పారు, క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఏమన్నారు, అవునా ఓకే, బిల్ 12 o'clock తర్వాత చూసుకుందామని వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా చెప్పండి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, 12 o'clock తర్వాత చూసుకుందాం ఏమున్నా అన్నారు. అంటే కేవలం టిష్యూలు కింద పడ్డాయని చెప్పి మిమ్మల్ని కొట్టారు. ఇప్పుడు మీకు మనం చూస్తే కూడా
కార్తీక్ చాలా బలమైన గాయం కూడా కనింది, చేయితోటి మాత్రం ఇది కొట్టలేదు, ఏదైనా కట్టే కానీ రాడ్డుతో కొట్టుంటారు. అంటే దేనితో కొట్టారండి? మిమ్మల్ని కొట్టారండి, కట్టెతో కొట్టారు. బౌన్సర్ పేరు నాకు తెలియదు కానీ చూస్తే నేను గుర్తుపడతానండి. ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? 12 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం కట్టెలు పట్టుకుని వచ్చేసారు. అసలు నాకు చెప్పాలంటే కరెక్ట్ గా విజువల్ కూడా లేదండి. వచ్చారు, కొట్టేశారు, నేను కింద పడిపోయా, మొత్తం బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నాను, షర్ట్ అంతా బ్లడ్ అండి, పడిపోయాను. నన్ను నాకు ఇంకా హెల్ప్ చేద్దామని ఒక ఆయన ట్రై చేసి ఆయన కొట్టారు. ఆయతనికి ఇదంతా వాసింది. ఇంకొక ఎంతమందికి దెబ్బలు తాకా మీ దాంట్లో? ముగ్గురికి హెవీగా తగిలినాయండి. నాకు ఒక అతను మార్నింగ్ వరకు ఉన్నాడు. మార్నింగ్ వాళ్ళ మమ్మీ ఎయిర్పోర్ట్ వస్తున్నారంటే తను వెళ్ళిపోయాడు అండి. పోలీస్ వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్ళిపోయాడు. తనకి ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందండి. ఇంకొక అతను ఇందాకే వెళ్ళాడు, తనకి ఇదంతా వాచింది, ఇచ్చాడు అంతా. నాకు ఇది అయ్యిందండి, ఇది ఒకటి అయ్యింది. తినడానికి కూడా రావట్లేదు అండి నాకు చెప్పాలంటే బేసిక్ గా. ఇప్పుడు ఎంతమంది తీసుకొచ్చారు బౌన్సర్ లోపల మీరు చూసారు? బౌన్సర్లు ఒక 4 మెంబర్స్ వచ్చారండి నా ముందు. అయితే ఒక అతను ఇంకా చేతికి కట్టుకొట్టుకుని ఎప్పుడు వచ్చారు తెలుసా అండి? మేము ఓయూకి వెళ్ళి నా ట్రీట్మెంట్, నాకు 3D ఇంజక్షన్ ఇచ్చారు, నేను స్టిచెస్ వేయించుకోనని చెప్పాను, నా ఫ్యామిలీ డాక్టర్తో వేయించుకుంటా అని చెప్పాను. ఓకే అని మాది అప్పటికే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం హాస్పిటల్లో. అంతా అయిపోయి ఇక్కడికి వచ్చి 2 అవర్స్ వెయిట్ చేశామండి పోలీస్ స్టేషన్లో. 2 అవర్స్ 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారండి. అంటే లైక్ ఎలా ఆ సీన్ అయినా 6 అవర్స్ అండి వాళ్ళు హాస్పిటల్ కానీ వెళ్ళింది. 6 అవర్స్ తర్వాత ఒక ఆయన చేతికి కట్టు కట్టుకుని వచ్చాడు, ఏంటో మీరు మమ్మల్ని కొట్టారు రాళ్లతో అంటున్నారు. మేమేమంటున్నాము, సరే మేము కొట్టామని మీరు అంటున్నారు కదా, మీ సీసీటీవీ ఫుటేజ్లే తీయండి, మావేమొద్దు, మా వీడియోలు మేము చూపించేసాము, మీ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూపించండి. మేము కొట్టామంటున్నారు కదా, మేము కొట్టినట్టు ఉంటే మీరు మా మీద కేసు పెడతారా ఏమని చేస్తారో చేయండి. మేము రాయి వేసాము, దేని మీద? షట్టర్ మీద వేసాము, అది మా వాళ్ళని కొట్టిన తర్వాత. మేము ఒకరి మీద రాయలేదు, మేము చేయలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నామండి? మేము కొట్టగలుగుతాము అట్లీస్ట్ వాళ్ళని. బౌన్సర్స్ అండి వాళ్ళు, బౌన్సర్స్కి కొట్టే రైటే లేదు, అవునా కదా? మేము ఎంత తప్పు చేసినా వాడు ఏం చేయాలి? మహా అంటే బయటికి పంపించేసేయాలి, మీరు వెళ్ళిపోండి కండిషన్ పంపించేసేయాలి. మీరు ఏం చేయలేరు మమ్మల్ని, మహా అంటే 10 లక్షల లాస్ వస్తాయి, ఏమైనా చేసుకోండి అని మాకు పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పారండి. మాకు అది కార్తీక్ చెప్తున్నాడు. ప్రస్తుతం అయితే తాము కేవలం వాష్రూమ్లో చిన్న టిష్యూ పేపర్ గొడవకే ఈ విధంగా తమపై దాడి చేశారు అనేది కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసాం మనం బౌన్సర్ల ఆగడాలు, పబ్లలో అక్కడికి వచ్చిన కస్టమర్ల పైన దాడులు చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. 2 రోజుల క్రితం కూడా బేగంపేటలో ఉన్న లెస్బాన్ పబ్లో డాన్సర్ పైన కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి వరుస ఘటనలు పబ్లో బౌన్సర్లకు సంబంధించిన ఆగడాలు ఎక్కువగా రెచ్చిపోతున్న నేపథ్యంలో గతంలో కౌన్సిలింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ బౌన్సర్లలో మార్పు రావడం లేదు. అక్కడికి వచ్చిన కస్టమర్లపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా బౌన్సర్ల దాడులకు కట్టడి వేయాలి, వాళ్ళకు అవసరమైన చర్యలు చేపట్టాలనేది కూడా బాధితులు ఒకవైపు కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 4 బౌన్సర్లని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ నరసింహతో రాధాకృష్ణ, NTV హైదరాబాద్.